సక్సెస్ఫుల్గా ఎంట్రీ అయిపోయింది. ఇక్కడేమో లోపల షాపింగ్ చూస్తే అన్నీ ఇక్కడే గోవా ట్రిప్ అయ్యేటట్టుంది, కానీ కంట్రోల్ చేసుకుంటున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవాళ వీడియో వచ్చేసి, ఇంకా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో గోవాకు వెళ్తున్నామని చెప్పేసి, ఇంకా నా జర్నీ అంతా ఈ వీడియోలో చూపించబోతున్నాను అన్నమాట. ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మొత్తానికైతే ఇంకా హైదరాబాద్ అయితే ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వీడియో అన్నమాట. సో ఎయిర్పోర్ట్ నుంచి గోవాకి మొత్తం ప్లాన్ అయితే. సో ఇంకా చెప్తున్నాను కదా, నిజంగా ఇక్కడ ఒకటి చెప్తాను మీకు షేర్ చేయాలి. కాఫీ తాగామండి, కాఫీ యాక్చువల్ ప్రైస్ అయితే నిజంగా చెప్తే షాక్ అవుతారు. 370 రూపీస్ అలా ఈచ్ వన్ కాఫీ వచ్చేసి 370 రూపీస్ అలా పడిందన్నమాట. నిజంగా కాస్ట్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అన్నమాట. సో ఇంకా మొత్తానికైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నాము. ఇంకా మొత్తానికి ఎయిర్పోర్ట్లో ఇంకా ఏరోప్లేన్ దగ్గరికైతే వెళ్తున్నామన్నమాట. ఇంకా మా ఫ్లైట్ వచ్చేసి 4:30 అయితే ఉండింది. ఇంకా 1.5 అవర్ జర్నీ అన్నమాట హైదరాబాద్ టు గోవా. సో అది బస్లో వెళ్తున్నాము. సో ఇంతకుముందు వెళ్ళాంలే, కానీ లక్కీ బాబుతో వెళ్ళామని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అప్పుడు ఫస్ట్ టైము, అండ్ ఇప్పుడైతే ఇంకా సెకండ్ టైం. ఇంకా అప్పుడు నైట్లో వచ్చాము, అంతగా ఏం అబ్జర్వ్ చేయలేదన్నమాట. ఇంకా డే టైం కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది కదా. బట్ ఎనీవేస్, ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఒక రకంగా అయితే లక్కీ పాపను వదిలి రావాలంటే నాకు కూడా చాలా బాధగా అనిపించింది. లాస్ట్ వీడియోకు చాలామంది కామెంట్ పెట్టారు కదా, అక్క లక్కీ పాపని వదిలేసి అలా వెళ్ళడం కరెక్ట్ కాదు, మాకు బాధ అనిపించింది అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అలా కూడా చేశారు. అండ్ ఇంకొంతమంది అయితే పర్లేదు అక్క, ఒకసారి వెళ్ళి రావచ్చు, ఏం పర్లేదు, ఇంకా అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి, మీకు కూడా రిలాక్స్ ఉంటుందని కూడా కొందరు అయితే, ఇంకా పర్వాలేదు రెండింటిని రిసీవ్ చేసుకుంటాను, లక్కీ పాప కంటే ఏది ముఖ్యం కాదు, లక్కీ పాప సేఫ్టీ అంతా చూసిన తర్వాతనే ఇంకా నేను బయటకు వచ్చానన్నమాట. నాకంటే ఎక్కువగా అమ్మ చూసుకుంటుంది, ఇంకా అమ్మ కంటే ఎక్కువ చెల్లే చూసుకుంటుంది అని చెప్పేసి, వాళ్ళపైన ఏమాత్రం ఎంత నమ్మకం ఉంటే వదిలేసి వస్తానో మీరే అనుకోండి, ఇంకా మీకే తెలియాలి ఇక. సో అది మొత్తానికైతే 4 డేస్ అనుకొని వచ్చాము. తీరా జైన్ మా వారు ముందే ఉన్నారని చెప్పాను కదా, ఇంకా నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం అండి గోవాకైతే ఎప్పుడు వెళ్ళలేదు, అందుకనే ఇంకా చూద్దాం ఇంకా ఎలాగూ ఉన్నాం కదా, ఒక 4 డేస్ అలా ట్రిప్ వేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఇది మొత్తానికైతే మనకైతే కొంచెం నాకైతే సీటు ఫ్రంట్లోనే వచ్చింది. సో ఇది ఏదన్నా కానీ కొంచెం ఎగ్జైట్మెంట్, ఎన్నిసార్లు ఎక్కిన ఫ్లైట్ కానీ ఆ ఎగ్జైట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. అదండి, మీలో ఎంతమంది ఫ్లైట్ ఎక్కారు నాతో కామెంట్ చేయండి, జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతేనండి, ఇందులో ఇంకా డీప్ ఆలోచించడానికి జస్ట్ క్యాజువల్గా అడిగాను, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందాం అంటే. సో ఇది మొత్తానికైతే చుట్టూ ఉన్నాము. నాకు వచ్చేసి విండో సీట్ వచ్చింది. విండో సీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, వీడియోలు తీయడానికి బాగుంటుంది, అదేంటో లక్కీగా నాకైతే విండో సీటే వచ్చిందన్నమాట. బట్ అంత క్లారిటీగా రాలేవు ఫొటోస్, విండోస్ అన్ని క్రాక్స్ వచ్చి ఉన్నాయి కాబట్టి అంత క్లారిటీగా రాలేవు ఫొటోస్ కానీ లోపల వరకు ఓకే, కానీ ఇంకా విండోలోకి వెళ్ళి బయట తీసేటప్పుడు అయితే అంత క్లారిటీగా రాలేదు. చూస్తున్నారు కదా, ఇంకా నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా పైనకి వెళ్ళిన తర్వాత అయితే క్లౌడ్స్ అయితే నిజంగా కొత్త ఎక్స్పీరియన్స్, చూడడానికి అయితే నిజంగా చాలా బాగా అనిపించింది. ధీరజ్ వరైతే ఇంకా ధీరజ్ ఇప్పుడు వరకు ఎక్కలేదు, నెక్స్ట్ బ్యాక్ వచ్చేటప్పుడు అయితే వాడికి కూడా ఎక్కిద్దామని చెప్పేసి వాడు నా వీడియోలన్నీ చూసిన తర్వాత చాలా ఎక్సైటింగ్ అయ్యిండు. నువ్వన్నా వచ్చేటప్పుడు 1.5 అవర్లో వచ్చేసినాం మమ్మీ, మేమైతే 2 డేస్ ట్రావెల్ చేసి వచ్చినామని చెప్పేసి అంటున్నాడు వాడు కూడాను.
పిల్లలు మాత్రం ఒక్కటి లేవు. నన్ను సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఎలా ఉంది ఫ్లైట్ జర్నీ, మీకు ఎలా అనిపించింది? ఏం లేదండి, నిన్న పిల్ల కొట్టడానికి ఏం లేదు, నా షేర్ చేసుకున్నాము నా ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. సో నిజంగా అండి లెఫ్ట్ సైడ్ అయితే ఇయర్ అయితే అస్సలు పనిచేయట్లేదు అన్నమాట, అంత పెయిన్గా ఉండింది, నా చెవులు ఎక్కడికి వెళ్ళిపోతాయి అనిపించింది. మొత్తానికైతే రిసార్ట్స్కి వచ్చేసాము. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత అయితే మా బాబు ధీరజ్ బాబు, ఆఫ్టర్ నైన్ డేస్ తర్వాత అయితే ధీరజ్ను కలిశాను. మా వారు నేను వచ్చేవరకే లేరన్నమాట, తన బయటకు ఎక్కడో చూడడానికి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి. ఫైనల్గా అయితే ధీరజ్ బాబు దగ్గరికి కలిసిపోయినాము. ఇంకా ధీరజ్ నేనైతే కలిసిపోయాము, మా వారైతే బయటికి వెళ్ళేది, ఇంకా తను కలవలే. ధీరజ్ అయితే కలిసిండు. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్, ఇక్కడ హోటల్లో రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇది. మొత్తానికి అయితే ధీరజ్ ఎన్ని రోజులు అయింది బిడ్డ మనం కలవక? 1 మంత్ మ్యాక్సిమం ఒక 10 డేస్ అవుతుంది, 10-12 డేస్ అవుతుంది ధీరజ్ బాబు. ఎక్కువనేనా? చూసారా మోడీ స్కూల్ వద్దు ఇట్లా అయింది. మేము చూసారు కదండి మొత్తానికైతే జర్నీ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా కొంచెంగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా డిన్నర్ చేస్తూ ఉన్నాము. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలాగే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.